నమస్తే రచిత కేరళలో జరిగిన ఇన్స్టెంట్ వాట్సాప్ గ్రూప్లలో వైరల్ అవుతుందని చెప్పుకోవాలి ఎంత వైరల్ అయినా ఇటువంటి వాటిపైన మార్పు రాకపోవడం చలనం లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పుకోవచ్చు పన్నెండేళ్ళ సొంత చెల్లిపై సొంత అన్నే రేప్ అలా లేకపోతే అత్యాచారం చేశా ఏం చెప్పాలో తెలియదు ఆ అమ్మాయి మాత్రం గర్భవతి అయింది పేరెంట్స్ తీరా ఇంకొక వన్ వీక్ ఉంది కనడానికి అన్నప్పుడు తెలుసుకున్నారు అంటే పేరెంట్స్ తప్పనాలా పేరెంటింగ్ యాంగిల్ చూడాలా లేదంటే సొసైటీ ఇలా ఉందని అనుకోవాలా పిల్లకి ఏం అర్థం కాలేదని తెలియాలా బయట ప్రపంచంలో మనుషుల్ని నమ్మలేకుండా ఉన్నాం అని చెప్పే రోజుల దగ్గర నుంచి ఇంట్లో అన్నో తమ్ముడో నాన్నో ఉంటే నమ్మలేకుండా ఉన్నాం మన పరిస్థితి వచ్చేస్తుందేమో భయంకరంగా ఉంది దీని గురించి ఏం మాట్లాడచ్చు అంటాం ఎక్కడ మార్పు రావాలి అంటారు అసలు మీరు అన్నట్టు బయటకి ఆడపిల్లను బయటకి వెళ్ళాలి అని అంటే భయం వేస్తుంది కన్నా తల్లిదండ్రులు అసలు బయటికి పంపించి ఇంటికి వచ్చే వరకు టెన్షన్ పడాల్సిన క్షణం అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఇంట్లో ఒక కొడుకున్నాడు అంటే భయపడాల్సి వస్తుంది అనే స్టేజ్కి అయితే వచ్చింది అని మనకు ఇది ఎంత ఎలా వైరల్ అయిందంటే అసలు మీరు అన్నట్టు ఇప్పుడు నేను మాట్లాడాలనంటే కూడా పేరెంటింగ్ యాంగిల్ మాట్లాడాలా ఎక్కడి నుంచి మాట్లాడాలా అంటే ఇది ఒక దగ్గర నుంచి అయితే మార్పును వీలు కాని సమస్య ఎలా అంటే పేరెంట్స్ వెళ్ళి ఆ అమ్మాయిని ఎవరైతే మైనర్ బాలిక పన్నెండేళ్ల అమ్మాయిని ఇంట్లో ఒక కొడుకు మరి నా వాడికి అసలు ఈ సోషల్ మీడియాలో అంటే ఏదైతే డిజిటల్ హ్యాండ్లో ఫోన్లో వచ్చే కంటెంట్ చూసి ఏదైతే హార్మోనల్ చేంజెస్ వాడికి మంచి చెడు చెల్లకి తల్లికి పెళ్ళానికి వ్యత్యాసం తెలియని సొసైటీలో బ్రతుకుతున్నామా మనము అనేది అర్థం కాని ప్రశ్న అంటే ఆ ప్రెగ్నెన్సీని నాకు అన్నిటికంటే చాలా బాధ వేసిన విషయం ఏంటంటే మీరు పేరెంటింగ్ యాంగిల్ తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకోవాలి ఇక్కడ పేరెంట్స్కి అసలు ఇంట్లో నువ్వు బయట పోయిన అమ్మాయిని ఇలా వెళ్తున్నావు అలా వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఎవరితో వెళ్తున్నావు అని టార్చర్ చేసే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఒక వార్నింగ్ లాగా మాత్రం ఇది ఇంట్లో కూడా సమస్య పొంచి ఉంది అంటే నీ కొడుకు తప్పుడు దారి పట్టడానికి నీ ప్రవర్తన నీ పేరెంటింగ్ ఖచ్చితంగా ఒక హస్తం మాత్రం ఉంది ఇందులో ఎందుకు చెల్లె అనంటే ఒక అంటే ఒక ఆడపిల్ల ఆ అమ్మాయి అంటే ఎవరైనా సరే అది వావి వరుస లేకుండా బిహేవ్ చేయడం అనేది చాలా మానుషము ఇది ఎక్కడి నుంచి రావాలి అనే దానికంటే ముందు మనం మాట్లాడాల్సింది ఈ పేరెంటింగ్లో ఎక్కడ పోతుందంటే ముప్పై నాలుగు వారాలు నీ సొంత కూతురు ఇంట్లో గర్భం దాల్చి ఆ బంగారు తల్లి ఉన్నది అని అంటే అసలు నెల తప్పిన దగ్గర నుంచి ఇది తినాలని అది తినాలని చేత కాకుండా అలా పడి ఉంటే పన్నెండేళ్ల అమ్మాయికి అసలు ఏం జరుగుతుందో తన లోపల అసలు బేబీ ఉందా లేదన్న కన్ఫర్మేషన్ కూడా పాపకుందో లేదో తెలియదు తెలీదు తెలియకనే కదా థర్టీ ఫోర్ వీక్స్ నుంచి మీరు ఆలోచించండి అలా నెల తప్పంగానే ఇది తినాలి అది తినాలనే ఒక పవిత్రమైన అందమైన అనుభూతి తనకు తెలియకుండా తన కన్న తల్లిదండ్రులకు సోయి కూడా లేకుండా అంటే కూతురికి పీరియడ్స్ వస్తున్నాయా లేదా తెలియదా నీకు ఏమీ తెలియకుండా ఒక మదర్ కి అంటే ఒక మంత్ కాగానే జనరల్ గా ఏం చేస్తాము నీకు ఈ రోజు ఈ పీరియడ్స్ అయిపోయినాయా ఈ మంత్ అయిపోయిందా ఇలా మాట్లాడుకుంటాం కదా బికాస్ దట్ హ్యాస్ టు బి షేర్ అదే చెప్తున్నాను ఈ పదాలను ఒక వింత పదాల లాగా చూడకుండా ఇది డిస్కషన్ చేసే పదాలుగా ఇట్స్ ఎ న్యాచురల్ సైకిల్ అనేది ప్రతి ఇంట్లో అబ్బాయి కానీ తండ్రి కానీ తల్లి కానీ కూతురు కానీ కూర్చున్నప్పుడు మాట్లాడాల్సి వచ్చిన టాపిక్ లాగా నార్మలైజ్ ఎందుకు అవ్వట్లేదు ఇంకా చాలా ముందుకెళ్ళాము చాలా యాక్టివ్ అయిపోయాము అమ్మాయిలు చాలా ఇదైపోయారు మోడ్రన్ మదర్స్ అయ్యారు మదర్స్ కూడా జాబులు చేస్తున్నారు సాఫ్ట్వేర్లో ఏంటి ఎక్కడ కనిపిస్తుందండి అదేదో ప్రాచీన కాలంలో అది ఎప్పుడో ఒక వెనకబడిన తరగతుల్లో ఉన్నట్టు అక్షరాస్యత లేని టైములో ఎలా జరిగిందో ఇప్పుడు అలా జరిగింది ఒక డిజిటల్ మీడియా లేకుండా ఒక ఏమీ లేకపోతే ఎక్కడో మారుమూల గ్రామంలో జరుగుతే ఊర్లలో అంతకంటే విచ్ఛిన్నంగా జరిగిందని చెప్పొచ్చు ఈ కేరళ సంఘటన ఏదైతుందో జడ్జిల దగ్గరికి వాళ్ళు తీసుకెళ్ళటం ఎందుకంటే అబార్షన్ అనేది నేరం కాబట్టికే వాళ్ళు డిరెక్ట్గా వాళ్ళ తెలివికి అతి తెలివికి పిచ్చి తెలివికి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్ల తల్లిదండ్రులను జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కుదరదు ఎందుకంటే చూడండి మన సంస్కృతి అప్పుడు రాసిన వాళ్ళు ఒక ప్రాణాన్ని తీయడం అనేది నేరంతో సంబంధించి అది ఏ జెండర్ అయినా సరే అనే ఉద్దేశంతో అద్భుతమైన ఒక అమెండ్మెంట్స్ రాస్తే ఈరోజు మొన్న తీసుకుంటే ఒక అమ్మాయిని పదహారు పదిహేడు మంది ఇంకొకళ్ళు గొంతులు కోసి చంపేయటము అంటే నీకు తెలిసిన తప్పును కూడా యాక్సెప్ట్ చేయట్లేదు చూడండి ఇప్పుడు ఆ చిన్న పాపకు ఒక బేబీ పుడితే ఏమవుతుంది అనే ఉద్దేశంతో ఒక అబార్షన్ ఆ పుట్టిన బేబీకి రేపు పొద్దున అనాథలాగా లేకపోతే ఏ దిక్కుతోచని జీవితం ఒక జీవితాన్ని ఇంకొక జీవితాన్ని మనము ఒక రకమైన అగమ్య గోచరమైన జీవితాన్ని ఇయ్యటమే ఇప్పుడు పుట్టబోయే బిడ్డకి అదైతే అది తలుచుకుంటే నాకు ఇంకా ఒళ్ళు గగ్గురు పడుస్తుంది అసలు ఆ అమ్మాయి పరిస్థితి రేపు ఇంత మొత్తం తెలిసిపోయింది రేపు ఏంటి పరిస్థితి అని అనుకోకుండా రేపు పుట్టబోయే పాపది కూడా ఎలా జీవితం అని కూడా ఆలోచించకుండా ఏదైతే చట్టంలో అమెండ్మెంట్ రూల్స్ అని రాశారో ఆ రూల్స్నే పట్టుకొని జడ్జిమెంట్ ఒప్పుకోలేదు ఎందుకంటే ఆ పసికందును కనాల్సిందే అని ఆ సోదరుడు ఎవరైతే అలా చేశారో అతన్ని ఇంటికి దూరంగా పెట్టమని పాపను మాత్రం తల్లి తండ్రిల సంరక్షణలో పెట్టమని చెప్పారు కానీ ఇక్కడ కావాల్సింది ఏంటి అని అంటే ఈ సమాజం ఎక్కడికి పోతుంది ఈరోజు పేరెంటింగ్లో ఎక్కడెక్కడి నుంచి సంస్కరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి మీరు మనం అనుకోవచ్చు ఎవరైతే అర్బన్ ప్లేసెస్లో ఉన్నారు ఈ డిజిటల్ మీడియానో లేకపోతే మోడర్న్ మదర్స్ లేకపోతే కొంచెమన్నా ఏదైనా వాళ్ళు ఊరి మీద పడి రెంకెలేసి వేరే అమ్మాయిలను చెరచడం అనేది ఇలాంటిది రేప్స్ అనేది జరుగుతున్నాయి మనం వాస్తవికంగా చూస్తున్నాము అయితే ఊర్లలో గవర్నమెంట్ స్కూల్స్లలో మీడియా అందరి దగ్గరకు కూడా పొయ్యి ఉండదు ఎక్కడి వరకు పోతుంది అని అంటే ఇలాంటి మంచి వీడియోస్ చూడరు కదా ఉషా ఏం చూస్తారు పాడు వీడియోస్ చూసి వాళ్ళని వాళ్ళు ఉద్రేకపరుచుకొని దే వాంట్ టు సాటిస్ఫై వన్ విత్ వన్ ఫీమేల్ ఎస్ ఎవరో అమ్మాయి అయితే చాలు అది తల్లియా చల్లియా ఎవరు లేదు అన్ చిన్న పాప పెద్ద ముసలామా ఏజ్తో సంబంధం లేదు దేనితో వరుసతో సంబంధం లేదు భారతదేశం అనేది ఒక పవిత్రంగా ఒక ఆదర్శవంతంగా మీరు యు ఆర్ ఫ్రమ్ ఇండియా అని తల వంచి నమస్కరించే పద్ధతి నుంచి చీ తూ అని ఇండియాలో ఉన్న లేడీస్ కానీ జెంట్స్ కానీ అనుకునే ఒక తరుణానికి తీసుకురావడం ఉన్నది అయితే మరి ఎక్కడ నుంచి రావాలి ఈ మార్పు అంటే ఎక్కడ నుంచి ఒక దగ్గర నుంచి ఎప్పుడు ఏది అంటుకోదు నలువైపుల ఒకేసారి మంటలు ఎత్తితేనే కాలిపోతుంది ఇప్పుడు ప్రస్తుతం మన పరిస్థితి అలాగే ఉంది ఏం చేయాలంటారు అసలు ఖచ్చితంగా సింపుల్ చాలా ఇప్పుడు అమెండ్మెంట్స్ చూడు ఒక మనిషిని చంపొద్దు అని ఒక రూల్స్ ఒక సెట్ రూల్స్ చేశారు

చేసిన దగ్గర నుంచి అది ఎంత కష్టమైన తరమైందన్న మన సొసైటీ పాటిస్తుంది గమనిస్తే మీరు ఏది ఇలాంటి న్యాయ వ్యవస్థలు మరి అలాంటి రూల్సే తీసుకురావాలి అలాంటి సబ్జెక్ట్సే నీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ నీకు ఫస్ట్ వడి బడి ఏంటి అమ్మ అమ్మ వడి నుంచి ఎంతసేపు అమ్మాయిలకు నువ్వు బయటికి వెళ్ళొద్దు బయటికి వెళ్ళొద్దు వీడితో మాట్లాడకు వాడితో మాట్లాడకని అని చండాలమైన లాంగ్వేజ్ యూజ్ చేసి అమ్మాయిలను కరెక్ట్ చేయడం కాదు నీకు ఏదో నిన్ను ఉద్ధరిస్తాడు నీ వంశ ఉద్దరిస్తాడని కొడుకుని నెత్తిన పెట్టుకొని చాలా అలాంటి ఫ్యామిలీస్ ఇంకా కూడా ఉండటం చాలా బాధాకరమైన విషయం అని చెప్తున్నాను మూర్ఖంగా అంటే ఆ దాంట్లో నుంచి బయటికి రావట్లే మగోడు ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక భరోసా తల్లి తండ్రి ఇవ్వటం కూడా జరుగుతుంది బుష అంటే అది తెలిసా తెలియక నేను వాలంటీగా చేయరాని ఏ తల్లి చెప్తుందని నేను అనుకోను కాకపోతే నేనేమంటున్నాను అంటే వీళ్ళు కల్చర్ డెవలప్ చేసేటప్పుడే అరే పిచ్చి వేషాలు లేస్తే నేనే ఫస్ట్ నిన్ను తాట తీస్తా ఏ అమ్మాయికైనా నువ్వు అసభ్యకరంగా మాట్లాడినా అసభ్యకరమైన మెసేజ్లు పెట్టినా తోలు తీస్తా నీ చెల్లి అని అంటే నేనెంతో నీ చెల్లి అంతా ఇలాంటి విలువలతో పెంచడము అమ్మ నాన్నలు అదేవిధంగా సేమ్ అక్కడి నుంచి బయటపడితే కరెక్ట్గా స్కూల్స్ యంగ్ ఏజ్ నాట్ నౌ యంగ్ ఏజ్ ప్రైమరీ స్కూల్స్ నుంచి ప్యాడ్ అయిపోయింది ఏంటంటే ప్రైమరీ స్కూల్స్లో పీపీ వన్ పీపీ టూ నువ్వు నర్సరీలకు పోతే కూడా నా గర్ల్ ఫ్రెండ్ నా బాయ్ ఫ్రెండ్ అని తల్లిదండ్రులే చెప్పి నవ్వటము మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ పలానా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు పలానా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నాడు వాడు ఆ అమ్మాయితోటే కూర్చుంటాడని ముసి ముసిల్ నవ్వులు చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు అంటే అది ఇప్పుడు ఈ ఈ టాపిక్ విన్నాక అవును కదా అని ఒక హెజిటేట్ అవ్వడం అయితే జరగాలి జరుగుతుంది అని నేను ఆశిస్తున్నాను అది వాళ్లను తెలియకుండా వాళ్ళ మానసిక పరిస్థితిని మోటివేట్ చెయ్యటం జరుగుతుంది అది మీకు తెలియదు వాళ్ళలోని ప్రక్రియ వాళ్ళకి ఏం చేరుతుంది వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనేది పేరెంట్స్కి తెలియదు దయచేసి మీరు ఇలాంటి సంఘటనలు ఇలాంటి థాట్ఫుల్ ప్రాసెస్ని వాళ్ళ మైండ్లోంచి తీసేయాలి అని అంటే చిన్నప్పటిను అందుకే చెప్పాను భగవద్గీత ప్రతి ఒక ఎడ్యుకేషనల్ సిస్టంలో రావాలి చిన్నప్పటి నుంచి నీకు ఆ పద్యాలు చెప్పడం కానీ ఆ శ్లోకాల మీనింగ్ చెప్పడం కానీ విలువల గురించి కానీ ఎప్పుడైతే చెప్తారో ఉషా హండ్రెడ్ పర్సెంట్ అట్లీస్ట్ నాకు నాకున్న ఒక నాలెడ్జ్ ప్రకారం ఏది ఇతిహాసాల మీద కానివ్వండి లేకపోతే మన కల్చర్ మీద కానివ్వండి నేను చేసే స్పిరిచువల్ పూజల మీద కానివ్వండి నాకు నమ్మకం ఉండి నేను ఒక మాట చెప్తున్నాను వెన్ ఇలాంటివి ఉండి మన పిల్లలకి కనుక సంస్కృతి తెలిసి నేను ఏజ్లో నువ్వు ఇంగ్లీష్ తెలుగు లేకపోతే మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఎలా అయితే నేర్పిస్తున్నావో లెక్కలు అంకాలు అలాగే ఇలాంటి గనక ఎప్పుడైతే వస్తుందో ఎడ్యుకేషనల్ సిస్టమ్ నుంచి పెరుగుదల బాగుంటుంది చిన్నప్పుడే చెట్టు ఉంటే నువ్వేం చేస్తున్నావు ఇట్లా 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 పెరుగుతుంటే ఏం చేస్తున్నావు కట్టి కడుతున్నావు కట్ చేస్తున్నావు లిటరల్లీ కట్ చేస్తున్నావు నీకు అనుకున్న షేప్ వచ్చే వరకు నాట్ నీ పిల్లలు నీ ఇంట్లో గార్డెనింగ్కి పెట్టే సోయి నీ పిల్లల మీద ఎందుకు పెడతలేవు నువ్వు నువ్వు ఎంతసేపు నీ సిలబస్ కంప్లీట్ చేసి నీకు పర్సంటేజ్ ఆఫ్ ర్యాంక్స్ రావాలనే సోయి నువ్వు నీ పిల్లలను రేపు భావి భవిష్యత్తు పిల్లలను ఎలాగ నువ్వు బయటికి పంపాలని అనుకుంటున్నావు వీళ్ళందరూ కలిసే కదా రేపు పిల్లలు పెరిగే రేపు సొసైటీ తయారైతుంది ఆ సొసైటీని ఏలే ఒక మన ప్రతినిధులకు కానీ మన గవర్నమెంట్కి కానీ ఇతిహాసాల్లో నిలిచి ఉండాలి అంటే మాత్రను అమ్మాయిలను రెస్పెక్ట్ చెయ్యాలి అనే అంటే ఇంత కానీ చెప్పలేను నేను వికృతంగాని చెప్పలేను అసలు ఎన్ని మాటలు చెప్పినా తక్కువే ఎందుకనంటే అమ్మాయి అనగానే ఒక సెక్స్ వాళ్ళ కామం తీర్చుకునే ఒక వస్తువుగా మాత్రము ఈరోజు ప్రజెంట్ అయింది బంధాలతో సంబంధం లేదు చాలా చాలా పెయిన్ఫుల్ స్టోరీ అంటే పన్నెండేళ్ళ అమ్మాయిని సొంత అన్న ఇంట్లో ఉండి ప్రెగ్నెంట్ చేసిపోతే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు సో ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఐ థింక్ దిస్ ఇస్ ఎ వెరీ వెరీ వార్నింగ్ వార్నింగ్ ఇట్ ఇస్ అ బిగ్ లెసన్ వార్నింగ్ ఫర్ ఎవ్రీ పేరెంట్స్ ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు నా చిన్నప్పుడు ఫిజికల్ అబ్యూజు కొన్ని వందల సార్లు జరిగింది పదిసార్లు జరిగిందని ఫేమస్ సెలబ్రిటీస్ చెప్పడము మనం ఎన్నో వింటున్నాము ఎంత బాధాకరమైన విషయం వాళ్ళ మైండ్లో ఇప్పటికీ వాళ్ళన ఆ పాయింట్లో నువ్వు ఎప్పుడైతే నొక్కుతావో ఎమోషనల్ బర్స్ట్ ఉండటం కాకుండా ఆ పాయింట్ తోటి వాళ్ళకు కల్చర్ మీద విలువలు పోవడం కానీ సంబంధాల మీద విలువలు పోవడం కానీ తయారై వీళ్ళు తప్పులు చేయడానికే ఆస్కారం ఎక్కువ అవుతుంది ఉష ఎప్పుడైతే ఇప్పుడు తల్లి తండ్రి ఇంట్లో ఉంటారు వాళ్ళు వాళ్ళ తల్లిగో లేకపోతే వాళ్ళ తండ్రియో ఏదో చేస్తున్నారు ఇలాంటివి అప్పుడు పిల్లలకి ఓకే ఇది కామన్ అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ డైరెక్షన్లో వెళ్ళడం సో సమాజంకి ఇది ఎలా ఎక్కడికి తీసుకెళ్తారు అని ఈరోజు ఏదో మీడియాలో మాట్లాడామా ఇది తీసుకెళ్లటం కాదు మీడియా ఈ ఒక మెసేజ్ ఏదైతే ఉందో స స్పందించాలి ఎక్కువ షేర్ చేయాలి ఎక్కువ వైరల్ చేయాలి మనం ఎంతసేపు చాలా అన్వాంటెడ్ అని అయితే నేను చెప్పను ఎలా అయితే వాంటెడ్ అయినా మరీ మరీ వేసి మరీ మరీ వేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇష్యూ జరిగింది గవర్నమెంట్ లేదా ఎవరిదో పొలిటికల్ లీడర్స్ ది దాన్ని మారుమారు కొట్లాడుకున్నదో పిచ్చివి మరీ ఎక్కువ సార్లు వేసే కంటే ఇలాంటి సమాజానికి పనికొచ్చే మెసేజెస్ చెవుల్లోకి దూరి గూడు కట్టుకొని తల బద్దలైపోయి బాబురా ఇంకా చెయ్యం రా ఒక బెల్ట్ పట్టుకొని గనక ఒక పిల్లని కానీ ఒక శిక్ష చేసిన నేరస్తుని కానీ పోలీస్ ఎలా అయితే శిక్షిస్తే మళ్ళీ వాడు ఆ నేరం చేయడానికి ఎలా అయితే గజ్జు మనాలో అలాగా మీరు మీడియా నుంచి కానీ రూల్స్ కానీ లేకపోతే పేరెంట్స్ ఇంట్లో చెప్పే కానీ అదే సూక్తులు అని చెప్తాను నేను ఆ సూక్తులు అంటే అది ఒక బ్యాడ్ లాగా అయిపోయింది మరి 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 మరీ చెప్తే వాళ్ళు నిద్రలో కూడా ఒక ఆడ గురించి ఇలా బ్యాడ్గా థింక్ చేయాలన్నా బ్యాడ్గా చెయ్యాలి అన్నా ఒనుకు మాత్రం రావాలి భయం మాత్రం వెయ్యాలి మొన్న ఏదో ఒక హిట్ అండ్ లారీ కేస్ కింద ఏదో అయితే ఏళ్ళు శిక్ష వేస్తాము అని చెప్పారు కదా ఇలా ఏం చేసినా కూడా ఇలాంటి మరణశిక్ష లాంటికి మించి ఇంకొకటి లేదు అనేది గనక వాస్తవంగా మనకు వెళ్ళడం జరిగినట్టయితే కనుక భయంతో కానీ భక్తి అంటే కల్చర్ నేర్పించి కానీ ఇంట్లో పేరెంట్స్ అర్థమయ్యేటట్టు బతిమాలుడుతూ కానీ చెప్పినట్టయితే కనుక ఈ మూడు ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి కాబట్టి సామధాన భేద దండోపాయాలు మన భారతదేశం అనేది చాలా పవిత్రమైనది ఫస్ట్ మన దేశం వస్తుంది భారతదేశం ఎవరు అమ్మ స్త్రీ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు ఎంత ఈ మూడు పదాలను భ్రష్టు పట్టిస్తున్న సమాజంలో మనం బ్రతుకుతున్నాము నా ఒక రిక్వెస్ట్ అగైన్ అండ్ అగైన్ ఫర్ పేరెంట్స్ కనడమే కాదు కన్నవాళ్ళు బాధ్యతలు నెరవేర్తించేగట్టయితేనే కనడం అనేది పేరెంటింగ్ ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ యు ఆర్ రెడీ కనండి నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీరు కమర్షియల్ అవ్వండి బికాస్ మీరు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వనీకి మీరు మంచి మంచి శాలరీస్ ఇస్తున్నారు అందమైన ఏసీ రూమ్స్ ఇస్తున్నారు మంచి మంచి టాలెంటెడ్ టీచర్స్ని పెడుతున్నారు ఐ అగ్రీడ్ బట్ కల్చర్ ఈజ్ ద బేస్ ఫర్ యువర్ మీరు విద్యా ఆలయాలు విద్యా ఆలయం అన్నాడు విద్య ఇచ్చేది ఒక దేవ దేవాలయంతో సమానం అన్నారు సో దాని పేరును మీరు మళ్ళీ ఒకసారి రీఎన్ఫోర్స్ చేసి మళ్ళీ ఒకసారి ప్రతిష్టంగా దీన్ని సాధించాలి అని నెక్స్ట్ వచ్చేసి మన మీడియా మిత్రులకి ఖచ్చితంగా ఇలాంటివి ఎక్కువ చూపించి ఇంత మీరు ఇలాంటి మంచి పని చేస్తే టీఆర్పీలో ఆటోమేటిక్గా పెరుగుతాయి అట్ ద సేమ్ టైం మీ అందరికీ మదర్హుడ్ నుంచి ప్రతి ఒక్కళ్ళ నుంచి మీకు బ్లెస్సింగ్స్ కూడా వస్తాయి కాబట్టి మీడియా వాళ్ళకు కూడా ఐ రిక్వెస్ట్ అలాట్ టు ప్రమోట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ టు ద సొసైటీ అండ్ కమింగ్ టు ద గవర్నమెంట్ గవర్నమెంట్ అనుకుంటే ఇట్లే ఏదైనా చేయగలుగుతుంది కాబట్టి మన సొసైటీకి మూలం స్త్రీ అని ఎలా అయితే చెప్పుకుంటామో ఆ స్త్రీకి మీరు ఇప్పుడు గ్యాస్ ఇచ్చారు బస్సులు ఇచ్చారు కరెంట్ కూడా అమ్మాయిలదే మొన్న ఎవరో చెప్తున్నారు అన్ని ఆడవాళ్ళకే ఇచ్చారు అని చెప్తున్నారు రక్షణ మాత్రం ఇవ్వండి రక్షణ ఇవ్వండి ఆ రక్షణతో ఇంట్లో నుంచి రక్షణ ఎలా ఇస్తాం మేడం అని మీరు అడిగే క్వశ్చన్కి నా దగ్గర ఒకటే ఆన్సర్ స్కూల్స్ నుంచి ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయించండి స్కూల్స్ నుంచి మీరు ఖచ్చితంగా ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇది ఉండాలి అని చెక్కింగ్కి ఒక ఒక కమిటీని ఏర్పరిచి మీరు ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఇలాంటి ఎడ్యుకేషన్ నడుస్తుందా అని గనక మీ దృష్టి ఎప్పుడైతే స్పాట్లైట్ ఈ టాపిక్ మీద చేస్తారో హండ్రెడ్ పర్సెంట్ ఎక్సెల్ అవుతుంది ఎప్పుడైతే మన సమాజంలో ఒక అద్భుతమైన భావి భారతుల పౌరులను ఇస్తారో ఖచ్చితంగా ఖచ్చితంగా గవర్నమెంట్ సక్సెస్ అయినట్టే థ్యాంక్ యూ సో మచ్ రచిత గారు మీరు చెప్పినట్టుగానే గవర్నమెంట్ స్కూల్స్ అండ్ దాంతోపాటు పేరెంటింగ్ ఈ మూడు కనుక స్ట్రిక్ట్గా ఆడపిల్లల విషయంలో కేర్ తీసుకొని రెస్పాన్సిబిలిటీ కనుక తీసుకోగలిగితే ఇటువంటి ఇన్స్టెన్స్ చాలా వరకు అరికట్టే అవకాశం ఉంటుంది సో ఫైనల్గా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ద ఎండ్ ఆఫ్ ద ఈ రోజుకి అంటే ఈరోజు ఇదైతే పెను సంచలం అంటే నేను విన్న తర్వాత మీరు ఆ మెసేజ్ పంపించిన తర్వాత నిజంగా కూడా నేను భ్రాంతి కావడానికి ఒక రీజన్ కాదు జరగడం ఎలా అయితే అమానుషమో పేరెంట్స్ ఇట్లాగా సోదరులు చేసేది గర్భం దాల్చిన అమ్మాయి ముప్పై నాలుగు వారాలు ఇంట్లో ఉంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారు ఈజ్ ఏ బిగ్ షాకింగ్ ఫర్ మీ పేరెంటింగ్స్ కరెక్ట్ చేసుకోవాలనేది సో నేను ఈ వీడియో ఎవరైతే మన సోషల్ మీడియాలో చూసిన ప్రతి ఒక్కరూ హ్యాష్ సేఫ్ ఫ్యామిలీ వాల్యూస్ అనే వీడియోతో ప్రతి మీకు వీలైనన్ని గ్రూప్స్ గ్రూప్ వీలైనంత వరకు మీరు షేర్ చేయాలని నేను రచిత మైనం మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను బికాస్ మన అందరి పాత్ర సొసైటీని బాగుపరచడానికి ఒక్కరిది వంతు కాదు ఇది ప్రతి ఒక్క పౌరులది ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ అనుకుంటేనే ఇది పాసిబుల్ సో మనందరం కలిసికట్టుగా ఈ యొక్క ఎక్కడ ఎవరు కలిసినా జనరల్ డిస్కషన్లో కూడా ఈ ఏదైతే ఇలాంటి సెన్సిటివ్ ఉన్న అబ్బాయిలు కూడా ప్లీజ్ మీరందరూ కూడా వేరే అబ్బాయిలను కూడా మంచి వాల్యూస్ ఇవ్వడానికి ఖచ్చితంగా మీరు కూడా ముందంజు మా టీంలో కలుస్తారు అని హ్యాష్ ట్యాగ్ ఫ్యామిలీ వాల్యూస్ షేర్ వైరల్ మేక్ ఇట్ వైరల్ ఇట్ రీచెస్ టు ద ఎవ్రీ వన్స్ హార్ట్ అండ్ మైండ్ ఈవెన్ దో ఇన్ స్లీప్ నిద్రలో కూడా మన ఈ వైరల్ న్యూస్ కానీ ఈ వీడియో కానీ వాళ్ళకి చేరాలని నేను మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ రచిత గారు మీరు చెప్పినట్టుగానే ఈ వీడియో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో సో దయచేసి అబ్బాయి కావచ్చు మీ ఇంట్లో చెల్లెళ్ళు ఉంటారు అక్కలు ఉంటారు ఫ్యామిలీ ఉంటుంటుంది మీ వైఫ్ ఉంటూ ఉంటుంది ఎవరైనా సరే ఆడపిల్లల కోసం నిలబడే ప్రతి ఒక్కరి వీడియో షేర్ చేసి ఫ్యామిలీని రక్షిస్తారని కోరుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళ పేరెంటింగ్లో తెలియాల్సిన అవసరం ఉంది ముప్పై నాలుగు వారాలైన తర్వాత కూడా పిల్ల ప్రెగ్నెంట్తో ఉందని తెలుసుకోలేకపోయారు పేరెంట్స్ అంటే అంతకు మించిన అవమానం ఇంకొకటి ఉండదు సో దయచేసి వీటిని అందరూ షేర్ చేస్తారని సుమన్ టీవీ నుంచి మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ రచిత గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ